రవిప్రకాష్ను అడ్డంగా బుక్ చేసిన గరుడ శివాజీ కాలం అడ్డం తిరిగితే ఎలాగే ఉంటుంది మరి ఇన్నేళ్ళు టీవీ నైన్ రవిప్రకాష్ తన జాన్ జిగిరి గరుడ శివాజీ అనుకున్నదల్లా నడిచింది ఇప్పుడు టైం రివార్స్ అయినా సరే జాగ్రత్తగా ఉండకుండా బుర్ర తక్కువ శివాజీ తొందరపడి పోలీసులకు దొరికిపోయి కాస్త కూస్తూ కోర్టుల సానుభూతి పొందడానికి ట్రై చేస్తూ ముందస్తు బయలు కోసం ప్రయత్నిస్తున్న రవిప్రకాష్ను కూడా చిక్కుల్లోకి నెట్టేశాడు పోలీసులు మీడియా అనగా టీవీ నైన్ కేసుకు సంబంధించి రవిప్రకాష్ అనే గ్యాంగ్ పై అప్పర్ హ్యాండ్ సాధించేస్తారు లీగల్గా నిజానికి వాళ్లకు కూడా ఇంకా తెలియనిది ఒకటి ఉంది అది చెప్పుకుందాం ఎలా అంటారా కంపెనీ వ్యవహారాల ట్రిబ్యునల్లో ఢిల్లీలోని అప్లై ట్రిబ్యునల్లో ఎదురు దెబ్బలు తిన్న రవిప్రకాష్ టీవీ నైన్ కొత్త ఓనర్లు పెట్టిన కేసుల్లో కేసీఆర్ సర్కారు కోపం చూపుల్లో ఇరుక్కుని బెయిల్ కోసం నానా దిప్పలో పడుతున్నాడు తన పార్ట్నర్ శివాజీ రహస్యంగా ఎవరికీ దొరకకుండా తప్పించుకుంటూ ఇప్పటికిప్పుడు తనను అరెస్ట్ చేయవద్దనే కోర్టు ఆర్డర్ ధీమా ఉన్నా సరే పోలీసులకు చెక్కకుండా ఉంటున్నాడు కానీ నిజానికి జరిగింది ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే సరిగ్గా స్పందించడం లేదనే పేరిట విదేశాలకు పారిపోవద్దనే సాకు చెబుతూ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు సో అలా సరదాగా తానా మీటింగ్లకు వెళ్ళొస్తాను థాయిలాండ్ వెళ్ళి మసాజ్ చేయించుకుని వస్తాను అంటే కుదరదు పోనీ ఎలాగో కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి అమెరికా వెళ్ళొస్తాను లండన్ వెళ్ళొస్తాను పారిపోయిన ఆ దుబాయ్ రాజు అరో భార్యను పరామర్శించి వస్తాను ఇవాంటా ట్రంప్తో డిన్నర్ చేసి తిరిగి వస్తాను తిరేసామయ్యకు సలహాలు ఇచ్చి అనుకున్నప్పుడు పోలీసుల ముందస్తు పర్మిషన్ తీసుకుంటే సరిపోయేది కానీ శివాజీ ఏం చేశాడు రహస్యంగా చెక్ చేయాలని చూశాడు ఈ వేషంలో పోలీసులు పట్టేసుకున్నారు పాస్పోర్ట్ తీసుకున్నారు ఫలానా కేసులో హాజరు కావాలంటూ మళ్ళీ నోటీసులు ఇచ్చారు దీంతో చచ్చిన శివాజీ ఆ కేసునే కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు కోర్టులో అదేం జరుగుతుంది అనేది పక్కన పెడితే వీళ్ళు మా కళ్ళు కప్పి పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు అని వాదించడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులకు శివాజీయే ఆస్కారం కలిగించాడు పనిలో పనిగా రవిప్రకాష్ మీద అదే ఆరోపించడానికి వీలు చిక్కింది ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది బహుశా తెలంగాణ పోలీసులు కూడా గమనించి ఉండకపోవచ్చు మామూలుగా టూరిస్ట్ వీసా అయితే మూడు నెలలో ఆరు నెలలో గడిపేసి మళ్ళీ రావాల్సిందే కానీ రవిప్రకాష్ శివాజీకి ఐ వీసాలు ఉన్నాయి అంటే మీడియా వీసాలు ఇవి కాస్త ప్రత్యేకం మీడియా సంబంధ కొనుగోళ్లు సమావేశాల కోసం మీడియా ప్రొఫెషనల్స్కు ఈ వీసాలు ఇస్తారు దీనిపై ఎక్కువ కాలం అమెరికాలో ఉండొచ్చు కానీ కేసు వివరాలు గట్రా అమెరికాను కాన్సలేట్కు పంపిస్తే ఆ వీసాలు వెంటనే రద్దు చేస్తారు పైగా శివాజీ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కాదు తను మీడియా పర్సనల్ పేరిట జరిపే పర్యటనలు ఏమీ ఉండవు తను ఓ పక్క ఇన్వెస్టర్ మాత్రమే మరి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు శివాజీ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ను వ్యతిరేకిస్తారు ఈ కేసులో నిందితులు విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేస్తారు సో శివాజీ అజ్ఞానం తొందరపాటు రవిప్రకాష్ను బుక్ చేయబోతున్నదా